రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హర హర మహాదేవ. ఓం ఓంకార శబ్ద సంభూతం దండకారణ్యగేహనం భ్రమరాంభ మనోనాథం ప్రమదార్చిత శంకరం సర్వసౌఖ్య ప్రధాతారం సర్వాభీష్ట ప్రదాయకం మల్లికార్జున మీషానం నృపమి బోధల వాసనం. మన బోధల క్షేత్రంలో ఉండేటువంటి శ్రీ భ్రమరాం మల్లికార్జున స్వామివారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భముగా నేటి రోజు స్వామివారి గణపతి పూజ, పుణ్యాహవాచనము, శివయాగ మండప స్థాపన, అదేవిధంగా శుభ కార్యక్రమం చేసుకొని సాయంత్రము బతకాలి ఆవాహన మరియు 9 గంటల నుండి పెద్దపట్న మహోత్సవం చేయడం జరిగింది. 11 గంటలకు రాత్రి అగ్నిగుండ ప్రజ్వలన మరియు ఈరోజు ఉదయాత్పూర్వం 5 గంటల నుండి అగ్నిగుండములు దాటే కార్యక్రమం అత్యంత వేగంగా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి ఎక్కువకు పాత్రలైనారు. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వంతు సాయాన్ని అందించినారు. అదేవిధంగా ఇటు కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ సిబ్బంది కానీ ధర్మకర్తలు కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలో మంచి కార్యక్రమం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం కోరుకుంటూ హరహర మహాదేవ. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి బోధల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఉగాదితో ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేడు అగ్నిగుండం దాటడం ద్వారా ముగిశాయి. ఇటు కార్యక్రమం నందు పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయరమణారావు గారు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలిగారు. అంతేకాకుండా ఇటు కార్యక్రమం నందు భక్తులకు అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది. అగ్నిగుండం దాటే కార్యక్రమంలో ప్రమాదాలు తలెత్తకుండా వైద్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని, 108 సేవలను వినియోగించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా 3.5 నెలల నుంచేసి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు విజయవంతం అవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మీడియా ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.